అంటే నేను ఒక కథ విన్నానక కథ చెప్తావా ఏ షెప్షెల్ అంటే ఇది ఎమోషనల్ గా ఉంటది ఈ కథ కొంచెం నువ్వు కథ చెప్తారంటే నాకు కూడా వినాలని అనిపిస్తున్నది ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకులు ఉంటారు అయితే ఏం జరిగింది తండ్రి కొడుకుల మధ్య వీళ్ళుగా మళ్ళీ నాన్న జనరల్ గా చూస్తుంటాం కదా సొసైటీలో జరుగుతున్నవే ఇవి నాన్నంటే పట్టించుకోకుండా ఉండేటోన్ని ఉన్నారనమాట అయితే తనకి పెళ్ళి కూడా అయింది బాబు ఉన్నాడు అయితే ఏం చేశారు నేను ఒక దగ్గరికి తీసుకెళ్తాను నువ్వు రా ఈ రోజు వెళ్దామని చెప్పి తీసుకెళ్తాడు అది ఏమవుతుంది అసలు జనరల్ గా మనోడిని కూడా తీసుకెళ్తారనమాట మనోడిని కూడా తీసుకెళ్తారు ఇక తీసుకెళ్తుంటే వాళ్ళ ఏం చేస్తాడు గోతి ఒక గోతి దొబ్బుతుంటాడు అనమాట ఆ గోతి ఎందుకోసం అనుకున్నావు ఎందుకోసం అది దేన్నో కుక్కనో లేకపోతే ఇంకా దేన్నో పెట్టడానికి కాదు వాళ్ళ నాన్ననే అందులో పెట్టడానికి అయితే వాళ్ళ నాన్ననే అందులో పెట్టడానికి తోగుతుంటాడు అయితే ఈ గోతి ఎందుకు తోగుతున్నావు నాన్న అని కొడుకు అంటే తన కొడుకు అడుగుతాడనమాట తన కొడుకు అడిగితే ఏమవుతుంది ఏం లేదు నాన్న కుక్కని ఇక్కడ మన కుక్క చనిపోయింది కదా ఆ కుక్కని పెట్టడానికి తోగుతున్నాను అంటే నువ్వు ఎందుకు తోగుతున్నావో నాకు తెలు అని తెలుసులే నాన్న అని మనసులో అనుకుంటాడు ఎవరు కొడుకు చిన్న బాబు అనుకుంటే తనేం చేస్తాడు ఇంకొక దగ్గర గోతి తవ్వుతాడు అంటే చిన్నోడు కోరుడు అవును తవ్వుతాడు అయితే ఎందుకు నా ఎందుకు నాన్న నువ్వెందుకు గోతి తవ్వుతున్నావు అని అంటే లేదులే నాన్న నేను ఒక కారణం ఉంది నేను తవ్వడానికి అంటే అది ఆ కారణం ఏంటి నాన్న అంటే ఏం లేదు నాన్న నువ్వు తాతయ్యని గోతిలో పెట్టడానికి తవ్వుతున్నావు కదా ఆ గోతి తవ్వుతున్నావు కదా రేపు నాకు కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత నేను కూడా మరి నా భార్య ఊరుకోదు కదా మరి నువ్వు ఉంటే నిన్ను కూడా గోతిలో పెడదామని తవ్వుతున్నాను నాన్న అన్నాడంట ఇది కరెక్ట్ కదా అంటే తనకి ఇండైరెక్ట్గా తనకి గుణపాఠం చెప్పాడు చాలా తప్పక కాదు పిల్లలతో చెప్పించుకునే ఇదిలో మనం ఉన్నామంటే ఎంత హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నామో అది తెలుసుకోవాలి చాలామంది పెద్దోళ్ళు కానీ మంచి కథ చెప్పినావు చెల్ల నిజంగా ఇట్లాంటి కథ వల్ల ఏమవుతుంది అంటే కథ వినేటోళ్ళకి కూడా అర్థమవుతుంది గిట్ల ఎట్లా ఉండాలి ఎట్లా ఉండొద్దు గిట్లంటే వచ్చేట్లానే తెలుస్తుంటాయి మరి పల్లె పరుగులు అంటే పటాకి పర్వతి పటాకి పర్వతి అంటే #పీపీ